చెప్పండి. మీరు గుప్తా బ్రదర్స్ సింహపుంద్ర వ్యాపారం, మీరు దక్కా సన్స్ ఇరువుల వ్యాపారం, మీరు పత్రికాధిపతి ఏకాంబరం గారు పంచమ వేదాలు చదివినారు, మీరు ముక్తా గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడి ఉన్నారు. వీళ్ళంతా మేధావులు, భాషా సేవకులు, పత్రికా సేవకులు, ప్రజా సేవకులు, మహాత్ములకు మారు రూపాలు, ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు. మనకు మనం కొట్టుకోవడమేందిరా, నువ్వు చెప్పు. నాకు ఎలా ఉంది చెప్తున్నా, ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమే లే. మీలాంటి మేధావుల్ని ఈ రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు మెడికల్ కాలేజీలను అప్పచెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా? నమస్కారం అన్నమ్మా. నేను వర మీద ఒరట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చిన ఈ వైద్య ఇచ్చ నువ్వు చిలాంటి ఈ స్టూడెంట్ కుర్రలు దానికి వరల్లాంటి అందులోని ఓటే వాళ్ళ తెలివండి. ఆ ఊటను తోడే సాదే మెడికల్ కాలేజ్ అండి, సాద గట్టిన తాడే ఫీజండి. నేను ఎయ్యి నూతుల్లో పూడికి తీసుకుని కనుక ఆ సేద నాకేదమే న్యాయం అండి. ఈ మెడికల్ కాలేజీ మొత్తం నాకు ఇచ్చేసారనుకోండి, ఎవరికి ఏది పంతాలో నేను చూసుకుంటాను, లేకపోతే నేనే ఉంచుకుంటాను. వరల మీద ఒకటి మాట్లాడతాను, ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. నేను చెప్పాను, నేను ఆ కాలేజీలు మాకు ఇచ్చే మాకే ఇస్తావనే కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం. కార్పొరేషన్ ఫీజు కాదు కాదు, క్యాపిటేషన్ ఫీజు అదే వసూలు చేసినాం. నువ్వు తొందరగా దస్తఖత్ పెడితే మాకు అవతల చాలా పనులు ఉన్నాయి. విద్యా సంస్థల విద్య తెలిసిన వాళ్లకు, విద్యా విధానం గురించి తెలిసిన వాళ్లకు అప్పగించాలి. కానీ సారా కాంట్రాక్టర్స్ కి, బ్రోకర్స్ కి ఇలాంటి డబుల్ బాధ్యతకి అప్పగించడం కంటే దేశంలో విద్యనే రద్దు చేయడం మంచిది. వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు, గుండాల్ని, దోపిడి దొంగల్ని, దేశాన్ని అమ్ముకునే వాళ్ళని తయారు చేస్తారు. ఒక గూండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ముందంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకమైపోయిందో, అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను. వీళ్ళనే తక్కువ మేడం, వీళ్ళ చేతిలో 7 జిల్లాలు ఉన్నాయి. 7 కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది. నేను ఎవరికి భయపడను, ఎవరిని లెక్క చేయను. అవును, నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నది ఎదురు తిరుగుద్దని. అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు, ఇచ్చినా మనకి ఇయ్యదు. ఏది ఏమైనా కలేజావు నాడది, దేనికి జడవదు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంటా? ఏంది నువ్వు చెప్పేదే? శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగట్టగలం, బేజారకండ్రి. ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది. దాన్ని మనం చెరిపినమనుకో దానికి కలేజా చల్లబడుద్ది. రేపు ఆగస్టు 15 మాస్టర్ పిల్లగాలు తీసుకుని గాడికి వస్తాడు, అప్పుడు రోడ్డు మీద వేసేస్తాం. ఏ పోలీసు వాళ్ళు, రేపు 12 గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు. ఏం చేస్తారో చేసుకోండి. రేపాడు సత్తాడు, ఎల్లుండి దాన్ని యథముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది. అప్పుడు నిన్ను సీఎం చేస్తాను, ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతిలోకి వెళ్ళి ఉంటది.
నాకు తెలవని చెప్తున్నా, మీరు సారా నిషేధిస్తారని తెలిసి ఆ కాంట్రాక్టర్లంతా కలిసి మీ భర్త మీద హత్యా ప్రయత్నం చేసినారు. వాళ్ళని ఎదిరించి మనం ఏం చేయలేం మేడం, సర్దుకుపోవడం మంచిది. ఎవరో ఏదో చేస్తారని భయపడేదాన్నైతే ఈ పదవిలోకి వచ్చేదాన్నే కాదు. ఒక పక్క అంతమంది ఆడవాళ్లు సారా వద్దని రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తుంటే మేమేమైపోతామన్న భయంతో రాజీ పడితే జాతి నన్ను క్షమించదు. ఇప్పుడు నాకు తెలవని చెప్తా, ఇవరితో వాదించి లాభం లే. ఇప్పుడు ఒక పని మనం ఆలోచించాలా. ఏంటి? నయానో భయానో ఆ రోడ్డుకి ఎక్కిన ఆడాలని ఇళ్లకు పంపించాల. ఈ లీడర్ని కొనిస్తే పని జరిగిపోద్ది. చూడండమ్మా, మీరు అలా సారా వద్దని వీధిని పడితే మీ మూళ్ళు సారా తాగడం మానేస్తారా? మానరు. బ్రాందీ తాగుతారు, విస్కీ తాగుతారు, చిరాకు విషయం తాగుతారు. నాకు తెలియని చెప్తా. పత్రికల వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఈ బ్రాందీ షాపు వాళ్ళు వాళ్ళ అమ్మకాలు పెరగడానికి మీ సారా ఉద్యమానికి సందారిస్తున్నారు. చూడండి, మీ ముగుళ్ళు సారా తాగి ఆరోగ్యం చెడగొట్టుకుంటే ఉచితంగా వైద్యం చేస్తాం. ఎక్కువగా తాగే మూడున్న ఆడదానికి ఆర్థిక సహాయంగా పంచరంగుల కార్డు ఇస్తాం. వయసులో మూడు తాగి చచ్చిపోతే దగ్గరుండి విధవ వివాహం చేస్తాం. ఆ మంగళసూత్రం ఖర్చు సారా కాంట్రాక్టర్ల చేత ఇప్పిస్తాం. ఈ ఉద్యమానికి లీడర్ నువ్వేనా? అయింది. కార్లు డబ్బులు కట్టున్నాయి, అవి నువ్వు తీసేసుకుని ఈ సారా ఉద్యమాన్ని సాయిబాబా భజన కింద మార్చేసేయి. నాకు తెలవని చెప్తుండా. అవును, వీళ్ళ ఖజానా నింపుకోవడానికి ప్రజలకు విషం పంచుతాను. వీళ్ళ పదవులు నింపుకోవడానికి పాకలంటించి పందులు వేస్తాను. ముష్టిదాన్ని చంకరేసుకుని ఫోటోలు దిగుతారు, పులి స్త్రీని విధవల చేస్తారు. ఆడదాని కష్టమేమిటో ఆడది తప్పుడుకే తెలుస్తుంది. నా తెలవని చెప్తా, వచ్చే జన్మంటూ ఉంటే తప్పకుండా ఆడదాన్నే పుట్టి మీ కష్టాలన్నీ తెలుసుకొని అసలు ఈ సారాయి లేకుండా చేస్తా. ఈ జన్మ మాత్రం వదిలేయండి. ఆ జన్మ దాకా ఎందుకు? ఈ జన్మలోనే చూపిస్తాం. మీరు ఆ బొట్టెట్టుకుని గాజులు వేసుకుని రోడ్ల మీద లగెత్తుతా ఉంటే అచ్చమ్మ చెరువు దగ్గర పునిత్రియమ్మూరులా ఉన్నారయ్యా. స్టేట్ గవర్నమెంట్ పడగొట్టే పని నాకు అప్పు చెప్పండ్రు. నేను దాని గురించి ఆలోచిస్తుంటే మీకే ఆడంగులతో పని ఏంద్రా? లవ్కుం శరమనాయ్, ఆ ఆడవాళ్ళు కాబట్టి వదిలేసిండ్రు. అదే నేనైతే మిమ్మల్ని చంపేసి ఆడవాళ్ళు చంపారని చెప్పేటోడి. మీతో నేను పెట్టుకోలేను. నా బ్యాలెన్స్ సెటిల్ చేయండి. మీకు నాకు ఉన్న కాంట్రాక్ట్ ఖతం చేయండి. రే గాడి తయారు కదా జానికో. ఇంకా ఈ నుంచి తప్పు చేయండి సార్. మీరు గోతిలో తోగమంటే తోగుతాం. ఏంటయ్యా అసలు మీరు? ఏంటయ్యా మీదేం పొద్ది? మీదేం పొద్ది అయ్యా? అగ్రిమెంట్ మధ్యలో ఆగిపోతే అన్న పరుగు పొద్దు. అన్నంటే ఎవరు? ఎవరై అన్న? సింహం ముక్కా సింహం. ఎవరు అది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా. నేను ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదే, నువ్వే నాకు కట్టాలి అన్నా. వీళ్ళతో నీకెందుకన్నా? ఇది నీ పరువు, నీ వెనకాల ఉన్న పరువు, నా వెనకాలన్న మువ్వ పరువు. నాకు ఎలా చెప్తా, ఈ సారా ఉద్యమం అణిగిపోవాలంటే దాన్ని మించిన ఉద్యమం ఏదైనా మొదలవ్వాలా? అది స్టూడెంట్ నుంచి వస్తే మంచిది. అది మన రాజధాని నుంచే రావాలి అన్నా. నీ విశ్వరూపం చూపించాలా, ఈ చేతనంతా ఒక ఊపు ఊపాలా, దానికి ఏదో ఒకటి లేపాలా. మంచిగా ఆలోచిస్తున్నా, మస్తుగా కలర్ ఇస్తున్నా. రేపటి నుంచి రాజధానిలో అల్లకల్లోలం చేపిస్తా. ఏ చదువుల కోసం అయితే ఆ సీఎం మనల్ని ఎదవలు చేసిందో ఆ చదువులే దానికి ఎదురు తిప్పుతా. ఈ రాజధానిలో మంటలు మండించేస్తా. మన మెడికల్ స్టూడెంట్స్ కాదు కదా, ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడం కదా. ఈ స్ట్రైక్ మనం చేయడం దానికి? వాళ్ళు చేస్తే సాల్వ్ అవ్వకపోతే మనం చేయొచ్చు. మన ఇల్లు తగలబడితేనే అరుస్తామా? పక్కవాడిని తగలబడుతుంటే పట్టించుకునే బాధ్యత మనకు లేదా? రేపు మన జూనియర్స్ ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్కి వెళ్ళారనుకో, వాళ్లకు అదే సమస్య. మనది కాని సమస్యను పరిష్కరించడానికి స్ట్రైక్ చేస్తేనే అది నిస్వార్థ ఉద్యమం అవుతుంది, అందరి సపోర్ట్ ఉంటుంది. నేను స్ట్రైక్ తప్పండం లేదు, కానీ చేయడం మొదలెడితే సక్సెస్ కావాలి. అలా కావాలంటే స్ట్రైక్ చేసే మనందరికీ సమస్య పూర్తిగా అర్థం కావాలి. అదే తప్పు. ఎవరో ఒక నాయకుడు మాట వినకుండా ప్రతి ఒక్కడు నాయకుడు అనుకోవడం వల్లే మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా మనం కుంటి నడకే నడుస్తున్నాం. ముక్కా గారు నిస్వార్థపరుడైన లీడర్.
ఆయన విద్యార్థుల కోసం, కార్మికుల కోసం గతంలో ఎన్నో నిరాహార దీక్షలు, పోరాటాలు చేసి జైలుకెళ్ళొచ్చిన మనిషి. ఆయన ప్రజాసేవకు అంకితమై పెళ్లి కూడా మానేశాడు. నాలాంటి వాళ్ళందరికీ ఫీజుల దగ్గర నుంచి కట్టి చదివిస్తున్న మనిషి. మనం ఆయన ఫెడరేషన్ సభ్యులం. మనం ఆయన చెప్పినట్లు విన్నామనుకో, మన వాళ్ళందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆయన నిన్న విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్ చేసిన తర్వాత వచ్చిన మొట్టమొదటి స్ట్రైక్ ఇది. దీన్ని నువ్వు సక్సెస్ చేసావనుకో, ఆ క్రెడిట్ నీకే. Yes, I will do it. అసలు ఇంతకీ ఈ స్ట్రైక్ దేని గురించట? ఇదిగో భారతి గారు, సమస్య ఉన్నా లేకపోయినా, తెలుసున్నా తెలియకపోయినా, ఈ విద్యార్థులు ఇలా నెలకో స్ట్రైకు, వారానికి హర్తాలు చేస్తూ మన ఉపాధ్యాయుల ఆరోగ్యాలు మెరుగుపరుస్తున్నందుకు వాళ్ళందరూ త్వరలోనే అసెంబ్లీకి వెళ్లి అక్కడ బల్లలు మైకులు చక్కగా పగలగొడుతూ ఆచరణ దారార్కం వర్ధిల్లాలని గురువుగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. స్టూడెంట్